ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారు అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ది డిలే. సో వీడియో అయితే చేయలేకపోయాను. ఇప్పటి నుంచి ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. ఇకపోతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే, ఏపీ ట్రిప్ రైట్కి సంబంధించి సో ఒక టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ అండ్ ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏమంటే, సో ఏపీ ట్రిపుల్ ఐటీలో అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో అదేంటంటే, ఏపీ ట్రిపుల్ ఐటీ 2022కి అయితే ఎవరైతే అప్లై చేశారో, సో వాళ్ళల్లో ఎక్కువ శాతం లేడీస్కే అంటే గర్ల్స్కే సీట్లు అనేటివి కేటాయించాలని అయితే ఏపీ గవర్నమెంట్ అయితే డిసైడ్ అయ్యిందనమాట. సో ఆ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే ఒక 75% అయితే వాళ్ళకైతే రావచ్చు అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సీట్స్ అయితే. ఇకపోతే మన సబ్స్క్రైబర్స్ అందరూ సో మ్యాక్సిమం ఏపీ ట్రిపుల్ ఐటీకి అయితే అప్లై చేశారనుకుంటున్నా. సో అప్లికేషన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, అంటే ఆన్లైన్లో అప్లై చేయడం అనేది అయితే. ఇకపోతే మనకైతే సో ఈ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందని అయితే చాలామంది అయితే అడగడం జరిగింది కామెంట్స్లో అయితే. మనకైతే ఫ్రెండ్స్, ఈ సో ఫస్ట్ ఫేజ్ లిస్ట్ అనేది అయితే మనకు 29 అయితే రిలీజ్ చేస్తారనమాట. ఇక్కడ ఉంది కదా చూడండి. సో అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఏపీ ట్రిపుల్ ఐటీ 2022కి సంబంధించి 29 అయితే రిలీజ్ చేస్తారు. మీరైతే రెడీగా ఉండండి ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైతే సో అప్లై చేశారో వాళ్ళ కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒకే ఒక కామెంట్ అయితే చేయండి. సో మీరు అప్లై చేశారో లేదో నేను తెలుసుకోవాలి కదా. ఇకపోతే ఫ్రెండ్స్, సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఏపీ ట్రిపుల్ ఐటీకి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ ఈ అప్డేట్ అయితే సో సెండ్ చేయండి. ఎందుకంటే అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఇకపోతే ప్రతి ఒక్కరు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఏపీ ట్రిపుల్ ఐటీ 2022కి సో అందరికీ సీట్లు అయితే రావాలనుకుంటున్నా మన సబ్స్క్రైబర్తో సహా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.